నాగోబా జాతర ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరల్లో ఈ నాగోబా జాతర ఒకటి। సో మరి ఈ నాగోబా టెంపుల్ అనేది ఆదిలాబాద్ నుంచి ఎగ్జాక్ట్గా 40 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఇంద్రవేలి మండలంలో ఉన్నటువంటి నాగోబా ఆలయం ముందే ఉన్నాం। సో నాగోబా అంటే శేష నారాయణమూర్తిని నాగోబా అంటారు। ఇక్కడ ఉన్న ప్రత్యేకత ఏంటంటే సర్పం అంటే నాగుపాముని పూజించడమే ఇక్కడ ఉన్నటువంటి స్పెషాలిటీ। సో ఇక్కడ గిరిజనుల్లో మెస్రం వంశస్థులు నాగోబా ఆలయంలో పూజలు చేస్తూ ఉంటారు। సో పుష్యమాసంలో ఉన్నటువంటి అమావాస్య రోజు రాత్రి 7 గంటల నుంచి 12 గంటల మధ్యకాలంలో ఈ మెస్రం వంశస్థులకి ఈ నాగుపాము కనిపించడం జరుగుతుంది। సో వీళ్ళు చేసే పూజలు అందుకొని అలాగే వీళ్ళు పోసే పాలు తాగి ఆ నాగుపాము అదృశ్యం అవుతుందంట। సో అది ఇక్కడ ఉన్నటువంటి స్పెషాలిటీ। సో మరి ప్రస్తుతానికి మనం నాగోబా ఆలయం ముందే ఉన్నాం। ఈ నాగోబా ఆలయానికి సంబంధించిన విశిష్టత విశేషాలు మొత్తం చూసేద్దాం రండి। ఆదివాసుల ఇలవేల్పు భక్తుల కోర్కెలను తీర్చే నాగోబాగా విరాజిల్లుతున్నాడు। ప్రపంచంలోనే అత్యంత ప్రాముఖ్యత కలిగిన గిరిజన జాతరల్లో నాగోబా ఒకటి। ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేసలాపూర్ గ్రామంలో కొలువై ఉన్నాడు నాగోబా। ప్రతి ఏటా పుష్యమాసంలో వచ్చే అమావాస్య రోజు ఇక్కడ అట్టహాసంగా జాతర ప్రారంభమవుతుంది। అర్ధరాత్రి నాగేంద్రుడికి అభిషేకం, ప్రత్యేక పూజలు, నైవేద్యం సమర్పించడంతో ఉత్సవాలు మొదలవుతాయి। అయితే నాగోబా జాతరలో గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు కళ్లకు కట్టినట్లుగా కనబడతాయి। పూర్వకాలం నుండి తమ కట్టుబాట్లకు లోబడే ఇప్పటికీ వీరంతా ముందుకెళ్లడం విశేషం। అయితే ఎంతో మహిమాన్వితమైన నాగోబాను దర్శించుకోవడం వల్ల సకల సమస్యలు దూరమై మంచి జరుగుతుందన్నది గిరిజనుల ప్రగాఢ నమ్మకం। సో ఇప్పుడు మనం చూస్తుంది గోవాడ్ అంటే ఈ గిరిజనుల్లో ఎవరికైతే కొత్తగా పెళ్ళవుతుందో వాళ్ళకి మామూలుగా ఇప్పుడు హిందువుల్లో సత్యనారాయణ వ్రతంలాగా ఇక్కడ కొత్తగా గిరిజనులకి కొత్తగా పెళ్ళైన వారిని ఇక్కడికి తీసుకొచ్చి గోవాడ్లో పూజలు జరిపిస్తారు। సో ఇక్కడ నుంచి నాగోబా ఆలయానికి ఇంటి కోడళ్ళ మీద ఒక తెల్లని వస్త్రం కప్పేసి వాళ్ళెవరిని చూడకుండా వాళ్ళని ఎవరు చూడకుండా ఇక్కడ నుంచి ఆలయం వరకు తీసుకెళ్ళి అక్కడ పూజలు జరిపించిన తర్వాత నెక్స్ట్ టైం నుంచి ఈ ఇంటి కోడళ్ళు నాగోబా ఆలయంలో ఉన్నటువంటి ఆ సర్పాన్ని పూజించడం జరుగుతుంది। సో చూసాం కదా కేసలాపూర్లో ఉన్నటువంటి నాగోబా ఆలయాన్ని చూసాం। సో ఈ నాగోబా ఆలయంలో నాగోబా జాతర అనేది జనవరి 25 నుంచి 29 వరకు 4 రోజులుగా జరుగుతుంది। సో ఇక్కడ ఉండేటటువంటి కేసలాపూర్లో కొన్ని వందల జనాలు మాత్రమే ఉంటారు, కానీ ఈ 4 రోజులు మాత్రం కొన్ని లక్షల మంది ఇక్కడికి వస్తూ ఉంటారు। సో ఇది నాగోబా జాతరకు సంబంధించిన విశిష్టత।